తమ నోటి ద్వారా అడిగి రేపు రాబోయే మన ప్రభుత్వంలో వందకు వంద శాతం వచ్చేటువంటి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు మనం సాధించుకోవాలి. పెట్టేది కేసీఆర్, ఇచ్చేది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ పంపించినటువంటి బిడ్డనే మేము అడుగుతామని చెప్పేసి ఈ రోజు మనోళ్ళందరూ కూడా ఈ దానికి వచ్చి మీ సమస్యలను మాకు వివరిస్తూ ఉన్నారు. అమ్మా, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చేతులెత్తండి. వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు, వ్యవసాయ కూలీలుగా ఉన్నవాళ్ళు, ఇవాళ మనమందరం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా 99% వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నాం. మరి ఇసొంటి టైంలో కాంగ్రెస్ వాళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, కరెంట్ ఎందుకు 24 గంటల కరెంట్ ఎందుకు, 24 గంటల కరెంటు లేకపోతే రెండు పంటలు మనం పండించుకోగలుగుతామా, నీళ్లు వారించుకోగలుగుతామా? ఒక గంటకు ఎకరం నీళ్లు వారుతాయవా? చెప్పండి, ఇక్కడ వ్యవసాయం ఉన్నటువంటి మా పెద్దలు అన్నలు అక్కలు పారిస్తారా? ఒక గంటలు ఎకరం మారుస్తారా? 10 HP మోటార్ కొనుక్కుంటామా? ఎట్లాంటి బాటలు మాట్లాడుతానంటే, రైతుల గురించి ఎంత హీనంగా అధ్వానంగా చులకనగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా మా అన్నలక్కలకు కూడా అందరికి చెప్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనమందరం వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళం. నేను వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, విప్లవోద్యమాల నుంచి వచ్చినటువంటి బిడ్డను. మా అమ్మ నాన్నలు ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం తమ చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలలోనే ఉండి ప్రజల కోసం కొట్లాడి చనిపోయిన వాళ్ళు. ఇలా ప్రజా సమస్యలు అంటే ఏంటో మాకు తెలిసినంతగా తరతరాలుగా మేము ప్రజాసేవలో ఉన్నాం. మా మార్గాలు వేరు కావచ్చు, కానీ మా లక్ష్యం ఒకటే, ప్రజాసేవ. ఇలా ప్రజల కోసం ఒక బిడ్డ, ఆదివాసీ బిడ్డగా నేను మీ ముందరికి వస్తే ఓర్చుకోలేక కేసీఆరే నిలబడ్డాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడ్డది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనసూయ కాదు, రేవంత్ రెడ్డి నిలబడ్డాడు, రాహుల్ గాంధీ నిలబడ్డాడు, ప్రియాంక గాంధీ నిలబడ్డది. వాళ్ళందరూ వచ్చి ఈ బిడ్డ బయటకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నా మీద దాడికి పూనుకున్నారు. ఇలా ఈమె ధనసరి అనసూయ 33 నియోజకవర్గాలకు ఈమె స్వంత పైసలు వంచింది. మన జీవితాలను, మన ములుగు నియోజకవర్గ జీవితాలను ఫోటోలల్లా వీడియోలల్లా వచ్చినటువంటి మైగ్రేషన్ పీపుల్ జీవితాలను చూపించి ఎన్నో వేల కోట్లను వసూలు చేసి ఇక్కడ లక్షల రూపాయలను వంచి ఆమె మిగిలినవన్నీ మింగి అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్లలో ఖర్చు పెట్టబోతా ఉన్నది. ఇలా పొద్దుగాల సాయంత్రం మనల్ని చూడండి, ఆ కాంగ్రెస్ నాయకులను చూడండి, పొద్దుగాల సాయంత్రం దాగుతా ఉన్నారు. వాళ్ళ భార్యలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, అమ్మ మీ పుస్తలు తెగిపోతాయి, లివర్లు మీ ఆయన మీ భర్తల లివర్లు ఖరాబ్ అవుతాయి, గుండెకాయ ఖరాబ్ అవుతుంది, రేపు వాళ్ళు ఎట్లా అవుతారో తెలియదు. ఆమె స్పిరిట్ స్పిరిట్ కలిపినటువంటి మందులో పంచి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. మీ భర్తలను బయటికి తోలకండి, మందు తాగనియకండి. ఎందుకనంటే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మన జీవితాలు ఆగమవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ, ఈ ఊర్లో ఉన్నటువంటి మహిళలందరికీ నేను పేరు పేరున చెప్పేది ఒకటే, ఛత్తీస్గఢ్ లో 1000 కోట్ల కాంట్రాక్ట్లు చేసింది, చేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల జీవితాల మీద ఉక్కుపాదం మోపితే మావోయిస్టులు ఆమె బండిని, ఆమె బండ్లని కూడా కాలబెట్టిండు. నిజంగా ప్రజల మనిషి అయితే వాళ్ళు ఈమె బండ్లను కాలబెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇలా మన జీవితాల మీద ఉక్కుపాదం మోపి నేను ప్రశ్నించే గొంతుకనని చెప్పేసి ప్రజల గొంతుకలను నులిమి ఆమె రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఆమె ఆస్తులను పెంచుకుంటున్నది. ఇలా ఇవాళ హన్మకొండలో కానీ, ములుగులో కానీ, హైదరాబాద్లో కానీ ఎవరి ఆస్తులు పెరిగినాయి? ఇలా మా ఆస్తులు పెరిగినాయా, మీ ఆస్తులు పెరిగినాయా ఒక్కసారి చూద్దాం. ఇలా గిరిజన దొరసాని అంటే ధనసరి అనసూయనే, వేరేటోళ్ళు కాదు. 1000 కోట్ల ఆస్తులను పెట్టుకొని ఇలా ఎంత బినామీలను, రేపిస్టులను పార్టీలో పెట్టుకుంటుంది, దన్నాలు చేసేటోళ్ళని పార్టీలలో పెట్టుకుంటుంది. మొన్నటికి మొన్న ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఓ పోరాడు పైసలు వసూలు చేసే వీడియో కూడా అందరికి వైరల్ అయింది. మరి అట్లాంటి వాళ్ళ దగ్గర పేద ప్రజల రక్తాన్ని పీల్చి ఆమె డబ్బుగా మార్చుకునేటువంటి సంస్కారం ఆమెది. మరి అట్లాంటి వాళ్ళని మనం నమ్మితే, ఇప్పటికే 20 ఏళ్ళు ఆమెను చూసిండ్రు, 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చూసిండ్రు. నేను కరోనాలో చేసిన కరోనాలో మన జీవితాలను చూపించి ఎన్నో వేల కోట్లను డబ్బు సంచులుగా మార్చుకొని ఇవాళ 33 జిల్లాలలో ఉన్నటువంటి నియోజకవర్గాల అన్నిటికీ కూడా ఈమె పైసలు పంపిస్తూ ఉన్నది. మరి ఇసొంటి గిరిజన దొరసాని మనకు కావాలన్నా, మనల్ని ఆదుకున్నా సాదుకున్నా
మనకు రైతుల గురించి ఆదుకొని రైతుల గురించి ఆలోచించేటువంటి కేసీఆర్ కావాలన్న ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పెద్దలందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి అందరి పనితనం చూస్తూ ఉన్నారు. నేను కూడా ఒక వ్యవసాయదారుని బిడ్డను, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డను, విప్లవాల కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డను. నేను కష్ట సుఖాలను అనుభవించి ఒడిదొడుకులను ఓర్చుకొని తల్లిదండ్రులు లేకపోయినా సమాజం నుంచి బయటికి కష్టపడి వచ్చినటువంటి బిడ్డను. మరి అలా నా మీద ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ నా మీదకి అవసరమా? నువ్వు నిజంగా నువ్వు డబ్బు వంచకుండా, లిక్కర్ వంచకుండా, ఊర్లలో లిక్కర్ తాగిపియకుండా ఎన్నికలకు రా, నేను చూస్తా. నువ్వు ఎవరి ఎవరి అండ చూసుకొని మాట మాట్లాడుతూ ఉన్నావు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి మాక్కలందరికీ, అన్నలందరికీ, ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాకముందుకు మనకి ఈ రోడ్డు లేదు. తెలంగాణ వచ్చినాకనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే మన ఊరికి రోడ్డు వేసుకున్నాం. ఇలా 3-phase కరెంటు మనకు వచ్చింది. మన పొలాలన్నీ కూడా మంచి పారకం మారుతా ఉన్నాయి. రాబోయే రోజులలో మన డొంకలలో కూడా నీళ్లు తెచ్చుకోబోతా ఉన్నాం. మరి మన డొంకల గురించి ఈమె ఎందుకు అడగలేదు? మనకు నీళ్లు కావాలని ఎందుకు అడగలేదు? ఈమె అడుగుతా ఇయ్యనన్నాడా? ఎక్కడన్నా కేసీఆర్ స్వపక్షం విపక్షం అనని ఎక్కడన్నా చూసిందా? దిగులియకుండా ఉన్నాడా? ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపేకపోయినా ములుగు నియోజకవర్గానికి ములుగు జిల్లా ఇచ్చిండు, మల్లంపల్లి మండలం చేసిండు, ఏటనారా రెవెన్యూ డివిజన్ చేసిండు, మంగపేట మండలానికి బస్టాండ్ ఇచ్చిండు, అడిగితే అన్నీ చేసి పెట్టిండు. ఈమె మన గురించి అడగలేదు, అడగలేదు కాబట్టే చేయలేదు. ఈమె అడిగేది ఉంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే కేసీఆర్ గారు. ఎందుకంటే స్వపక్ష విపక్ష భావజాలం కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే అందరూ నా బిడ్డలే, వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నా వల్లే అని చెప్పేసి ఇలా కళ్యాణ లక్ష్మి పార్టీలకి ఒక పార్టీకే ఇచ్చిందా? ఏ ఒక్క పార్టీకి ఇలా అందరు కలిపి ఇచ్చిండ్రు? ఇలా రైతు బంధు ఒక పార్టీకే ఇచ్చిందా? అందరికి కలిపి ఇచ్చిండ్రు? ఇలా రైతు బీమా కూడా ఎవరన్నా రైతు అంతకుముందు కరెంటు కట్టుకొని చనిపోతే వాళ్ళు కనీసం కానీ ఆ కుటుంబాలను చూసిందా? ఇలా మన కేసీఆర్ రైతు బీమా పెట్టి ఎవరన్నా రైతుకు ఇబ్బంది అయితే బీమా 5 lakh rupees వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు చేసిండు. అట్లనే రేపు రాబోయే రోజులలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మన కేసీఆర్ అందరికీ కూడా బీమా కడతా ఉన్నాడు. మన రాత ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, రోగం వస్తుందో, నొప్పి వస్తుందో, ఎట్లా చనిపోతామో మనకు తెలియదు. మరి అట్లాంటి సందర్భాలలో ప్రతి కుటుంబానికి అండగా ఉండడానికి కేసీఆర్ బీమా ఇంటింటికి ధీమా అని చెప్పేసి పథకం పెట్టిండ్రు. మరి ఇట్లాంటి సమయంలో మనల్ని ఆదుకున్నది, సాధుకున్నది మన మన ఇంటికి వచ్చిన పథకాలను మనం ఒక్కసారి గుర్తించాలి. రాబోయే రోజులలో మన మహిళలంతా కూడా 400 rupees సిలిండర్ తీసుకోబోతా ఉన్నాం, 3000 rupees జీవన వృద్ధిని తీసుకోబోతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను కూడా మనం చేసుకోబోతా ఉన్నాం. ఇప్పుడు రాజకీయ కొంతమంది మాట్లాడేటువంటి మాటలు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడేటువంటి మాటలు, మేము 6 guarantees పట్టుకొని వస్తాము, ఇవి చేస్తా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో వాళ్ళ హయామే నడుస్తుంది, కర్ణాటకలో వాళ్ళ హయామే నడుస్తుంది. రైతు బంధు ఏదెక్కడ, రైతు బీమా ఏదెక్కడ, కళ్యాణ లక్ష్మి ఏదెక్కడ, 24 hours కరెంటు ఏదెక్కడ? వాళ్ళందరికీ ఏదన్నా ఇబ్బంది వస్తే మన తెలంగాణకు వస్తున్నారు. వైద్యం అసలే మంచిగా ఉండదు. వాళ్ళ కూలీలకు కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజంగా అక్కడ వ్యవసాయం మంచిగా ఉంటే అక్కడ వాళ్ళు అక్కడే పని చేసుకుంటారు కదా, మరి ఇక్కడ దాకా కూలీకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నది? ఒక్కసారి మనం కూడా ఆలోచించాలేవా? నిజంగా నైతికంగా ఆమె మాట్లాడేటువంటి మాటలు, నేను అసలే అన్పార్లమెంట్ మాట్లాడలేదు అని చెప్పేసి అన్నది. ఆదిలాబాద్ లో జరిగినటువంటి సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అరే దొర అని చెప్పేసి మాట్లాడింది. మరి ఈమె గిరిజన దొరసాని కదా, ఇలా 1000 crore ఆస్తులు నీకున్నాయా మాకున్నాయా? ఒక్కసారి రా, అన్పార్లమెంటరీ వాడింది నువ్వు, అనుచిత వాక్యాలు చేసింది నువ్వు. పిచ్చి పిచ్చిగా మా పార్టీ నాయకులను, పిచ్చి పిచ్చిగా మా వాళ్ళను, మా కార్యకర్తలను, ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ నాయకులను పెట్టి బెదిరించుడు. మీరు అటో నిన్నటికి నిన్న ఒక మనిషి మాట్లాడతాడు, కాంగ్రెస్ కోట ఎక్కకపోతే తెలంగాణ తీసుకుపోయి అమెరికా ఆంధ్రాలో కలుపుతాడట. అంత దమ్మున్నదా నీకు? కలిపే అంత ఉన్నదా? తెలంగాణను కొట్లాడి, ప్రాణాలకు తెగించి కొట్లాడి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు బతుకున్నంత వరకు ఈ తెలంగాణ మీద ఈగ కూడా వాలనియాడు, మనందరి జీవితాలను మంచి చూసుకుంటాడు. అట్లనే ఇక్కడటువంటి మా మహిళా మనులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇలా కళ్యాణ లక్ష్మి పెట్టి బాల్య వివాహాలను అన్నింటినీ ఆపింది ఒక్క కేసీఆర్. ఇలా ఆడపిల్లల మనసులలో దేవుడై కూర్చున్నది ఒక కేసీఆర్. అంతకు ముందు 18 సంవత్సరాలు నిండక ముందుకే పెళ్లిలు చేస్తే కాన్పు కాడ ఎంతో మంది పిల్లలు కనలేక చచ్చిపోయినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. మరి ఇంత మంచి ఆలోచించేటువంటి కేసీఆర్ ని మనం వదులుకుందామా? మన గురించి ఆలోచించి
అవ్వాయిలకు చార్జీలు తీసుకుపోవడానికి ఒక పిల్ల నీళ్లు పోసుకుంటే అవ్వాయిలకు భారం అవుతుంది హాస్పిటల్ తీసుకుపోవడానికి, ఫోను రాని ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అమ్మఒడి పెట్టి హాస్పిటల్ కు తీసుకుపోయి చూపించి వాళ్ళకి ఏదైనా లోపం ఉంటే న్యూట్రిషన్ కిట్ ఇచ్చి వాడిపించి మళ్ళీ ప్రసూతి కాలంలో 13,000 రూపాయలు అమ్మాయి పుడితే 12,000 రూపాయలు అబ్బాయి పుడితే ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి మరి ఇంటికి తోలైపోయింది నాయకుడు. మరి ఇట్లాంటి సంక్షేమ పాలన వేరే రాష్ట్రాలలో ఉన్నదా? వీళ్ళు పాలించినటువంటి రాష్ట్రాలలో ఉన్నదా? మన అవ్వయ్యలు ఎంతో మంది అప్పుల బాధకు, రైతుల అప్పుల బాధకు ఎంతో మంది ఉరు వేసుకొని చనిపోయినటువంటి ఘనత ఆ కాంగ్రెస్ పాలన జరిగింది. ఇవాళ ఆదివాసీ ప్రజల గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడటువంటి మా బిడ్డలందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, ఇక్కడటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెప్తా ఉన్నాను, ఆదివాసులను మర్రి చెట్టు కూడా తీసి చంపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. గిరిజనులకు పోడు బొమ్మలు కావాలని ఖమ్మంలో ధర్నా చేస్తే బుల్లెట్ల వర్షం కురిపించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అదే పార్టీలా మా మామ పుంజరాము మామ కాంగ్రెస్ హయాంలోనే చచ్చిపోతే ఆమె భర్త, స్వయంగా ఆమె భర్త కుంజరామును కాంగ్రెస్ హయాంలోనే చంపితే కనీసం ఆయన శవాన్ని చూడకుండా, కనీసం ఆయన దినాలకు కూడా పోకుండా దాక్కున్నది నువ్వు, ప్రాణభయంతో దాక్కున్నది నువ్వు. మరి ఇవాళ మా మామను చంపినటువంటి పార్టీలోనే నువ్వు చేతులు కలిపి ఇవాళ ఆ పార్టీ గొప్పది, ఆ పార్టీ గొప్పది, ఆదివాసుల ప్రాణాలు తీసినటువంటి పార్టీలో నువ్వు చేరుతావు. నువ్వు ఇవాళ అందరికీ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పేసి, మేము న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు. నిజంగా నీకు నైతికత ఉంటే ఆ పార్టీకి రాజీనామా చేసిరా, కానీ పిచ్చి పిచ్చి మాటలు ఈ భారత ప్రభుత్వం మీద, భారత పార్టీ మీద చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. ఎంతైనా ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని దాటి మాట్లాడితే ఎవరికైనా ఇది ఉంటుంది. మీ అందరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా, నిజంగా నాకన్నా ఎక్కువ మీరు ఇక్కడ ఉన్నటువంటి చూసినటువంటి వ్యక్తులు, చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులు. మరి 15 కిందట మన ప్రాంతం ఎట్లుండే, 15 తర్వాత ఎట్లా బతుకుతా ఉన్నాం? ఒక్కసారి మన ఓటు అనేది మన భవిష్యత్తు, దాన్ని అనుకోకుండా వేరే వాళ్ళకి గనక మనం వేస్తే మన భవిష్యత్తు ఏం కావాలి, మన పిల్లలు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి. రేపు రాబోయే రోజులలో మన ములుగు నియోజకవర్గానికి ఆదిలాబాద్ అంటేనే మారుమూల ప్రాంతం, అట్లాంటి ప్రాంతానికే సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకుపోయిండు మన అన్న కేటీఆర్. మరి ములుగుకు కూడా మనం తెచ్చుకోవాలంటే మన అడ్డుగోడని మనం తొలగించుకోవాలి. మన అభివృద్ధికి అడ్డుగోడగా మారింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మరి అట్లాంటి అడ్డుగోడని